రైతు బంధు ఎట్లా వస్తుంది, ఏ పద్ధతిలో వస్తుంది అంటే మళ్ళా పాత కథ మొదలు కదా, కైలాస మాటలు పెద్దపాము మింగినట్టు అవుతుంది. ఎందుకంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అడుగుతాడు. ఎంత ఉన్నదా అనేది, నాది 10 ఎకరాలనేది, ఎంత వస్తుంది నీకు, నాకు 1 లక్ష రూపాయలు వస్తుంది, తెలావు 30,000 ఇవ్వంటాడు. అంటే మళ్ళీ మొదటికొస్తుంది కథ, మళ్ళీ భూములు కబ్జాలు పెట్టుడు, జుట్లు ముడేసుడు. ఎందుకు అరుస్తుండ్రా మీరు, జుట్టు ముడేసుడు, తాకట్టు పెట్టుడు, వకీళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ దింపుడు, ఇటువంటివన్నీ జరుగుతాయి. మళ్ళా అది కావన్నా అది మీరు కోరుతున్నారా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇది చాలా సీరియస్ మాట. వాళ్ళు ఏమంటారు, పిసిసి అధ్యక్షుడు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు చెప్తున్నాడు, కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు 24 గంటల కరెంటు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలు అని చెప్తున్నాడు, ధరని తీసేస్తామని చెప్తున్నారు. మేము చెప్పంగా కూడా ప్రజలు మాకు ఓట్లేసినారు, గ్యారంటీ తీసేస్తామంటారు, అప్పుడు కేసీఆర్ కూడా చేయగలిగేది ఏమి ఉండదు. మీరు ఆలోచన చేయండి, ఇది చిన్న సన్న విషయం కాదు, నేను చెప్పేది అరిసేది కాదు. డెఫినెట్గా ఇది చాలా సీరియస్ మ్యాటర్. 10 ఏళ్ళ నుంచి మేము కష్టపడి మా తలకాయలు వలగొట్టుకొని 3 సంవత్సరాలు కష్టపడి ధరని తెచ్చినాం. రైతుల భూములన్నీ సేఫ్గా ఉండాలి, ఈ జుట్లుముడేశుడు పంచాయతీలు పోవాలి, లేకపోతే ఇలా భూముల ధరలు ఎంత పెరిగినాయి తెలంగాణలో, ఇలా పెరిగిన ధరలకు ఎన్ని హత్యలు అవుతుండే, ఎన్ని కొట్లాటలు అవుతుండే, ఎన్ని తలకాయలు వలిగిపోతుండే, ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుండే. ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ మీ కడుపులా చల్లగదలకుండా, మీరు యొక్క ఇవ్వలకు దరఖాస్తు పెట్టకుండా, మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డబ్బులు వచ్చి నేరుగా మీ ఖాతాలు పడుతున్నాయి. మీరు వడ్లు అమ్మితే కూడా అట్లే వచ్చి మీ ఖాతాలు పడుతున్నాయి. ఇంత మంచి సదుపాయం వస్తే వాళ్ళు ఉన్ననాడు వాళ్ళకి చేయే శాతగాలే, వాళ్ళకి తెలియలేదు, ఎవడైనా చేసేదిస్తే దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంకి ఒక ఆయన వచ్చిండు కాంగ్రెస్ ఆయన, కేసీఆర్ నీకు తెలుసా మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. నీ చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నాం, నీ 5 గంటలు ఎవరికి కావాలి అని నేను జవాబు చెప్పిన. అంటే ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఆలోచన సరళి ఉంది, మరి ఏది కావాలనో నిర్ణయించాల్సింది మీరు. కాంగ్రెస్ వాళ్ళు ఇవి కాదు పచ్చి అబద్ధాలు చెప్పట్లే, వాళ్ళ పెద్ద మునగాళ్ళు. పరంపోగు భూములు, భూములు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చినామో, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, వాటిని గుంజుకుంటారు అని చెప్తున్నాం. ఎవరైనా గుంజుకుంటారా, ఇంత అబద్ధాలు చెప్పచ్చునా? మొన్ననే ఎలక్షన్లో మేము చెప్పినాం, మేనిఫెస్టోలో కూడా చెప్పినాం, ఈ అసైన్మెంట్ ఇచ్చిన భూములకు వాళ్ళకి అధికారం లేకుండా పోతా ఉంది. మామూలు వాళ్ళు అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, వీళ్ళకు కూడా కొంత కాలం దాటిన తర్వాత పట్టా ఇవ్వాలి కదా అని చెప్పినాం. అందరు దళిత ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పి కోరినారు. డెఫినెట్గా అసైన్డ్ భూములు అందరికి కూడా పట్టా చేసి వాళ్ళకే సొంత హక్కులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అవి ఎవరికి కూడా భూములు పోవు. ఈ అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి తప్పులు తడక అబద్ధమని నేను మనవి చేస్తా ఉన్నా. మంజీరా నది, హల్దీ నది ఎట్లా ఉండేటి కాంగ్రెస్ రాజ్యంలో, ఎవడన్నా పట్టించుకున్నాడా? ఇంకా వాళ్ళ తెలివికి ఏం చేసిండ్రంటే, మంజీరా నది మీద, హల్దీ నది మీద చెక్ డ్యాములు కట్టొద్దని బ్యాన్ పెట్టిండు. వాళ్ళ రాజ్యంలో కట్టకూడదు అని బ్యాన్ పెట్టారు. ఈరోజు 2 నదుల మీద కడితే 2 నదులు కూడా జీవనదుల్లాగా ఉంటా ఉన్నాయి. హల్దీ వాగునైతే కాళేశ్వరం నీళ్ళు పోసి మీ పంటల సమయంలో వాటిని మత్తలు దుంకిపిస్తూ ఉన్నాం. ఏప్రిల్ నెలలో ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి. ఇలా కరెంట్ ఎట్లా ఉన్నది, ఆ రోజు ఎట్లా ఉండే, రాత్రిపోటే విపరీతంగా పాములు కరిసి తేలు కరిసి అనేకమైన మంది చనిపోయినారు, కరెంటు షాకులు కొట్టి చనిపోయినారు. ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తే మీరు దర్జాగా రాత్రి ఇంటికాడ పండుకొని పొదరిపూట పోయి కరెంట్ పెట్టుకుంటా ఉన్నారు. మరి ఈ సదుపాయాలు పోతాయి, ఈ సదుపాయాలు ఉండాలి. ఇంకా మంచిగా మెరుగ్గా రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుంది తప్ప వేరే రకంగా కాదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు గంట సేపు కూడా చెప్పచ్చు, 2 గంటలు కూడా చెప్పచ్చు. సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి, రైతుల కార్యక్రమాలు ఎట్లున్నాయి, మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి. మీకు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే, ఇక్కడ 3 రోజులకు 4 రోజులకు రాకపోవు. గ్రామాలలో సర్పంచులు ఆ మోటార్లు గాలిపోతుంటే వశంగాని బాధలుండే, మీకు సరైన సరఫరా లేకుండే. నేను మదన్ రెడ్డి గారు చెప్తే చొరవ తీసుకొని కోమటి బండ నుంచి లింక్ ఇచ్చినాం. ఇలా ఫుల్గా బ్రహ్మాండంగా మీకు మంచినీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో ఇయ్యరు, మనం ఒక్కలే రాష్ట్రం ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచినీటి సరఫరా కానీ,
అనేకమైన బాధలు తీరినాయి. ఒకసారి కాలువ అయిపోయిందంటే బ్రహ్మాండమైనటువంటి నీటిపారుదల వచ్చి నర్సాపూర్ నియోజకవర్గం మీరంతా కష్టపడేటోళ్ళు, రైతులు మంచి పంటలు తీస్తారు, వజ్రం తుణుకలాగా తయారైతే నర్సాపూర్ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పిల్లుట్ల కాలువ అయిపోతే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తెస్తానని చెప్పినా తప్పకుండా బాధ్యత నాదే, నేనే తీసుకొస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా కులాలు లేకుండా, మతాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా మనం ముందుకు పోతా ఉన్నాం. దౌలతాబాద్ కాసాల మున్సిపాలిటీ కావాలని చెప్పి ఇద్దరు కూడా కోరినారు, తప్పకుండా దాన్ని చేద్దాం, అది కాదగిన పని, అదేం గొంతెమ్మ కోరిక కాదు. అదేవిధంగా రంగంపేట మండలం కావాలని కోరినారు, దాన్ని కూడా తప్పకుండా చేసుకుందామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్ననే మదన్ రెడ్డి గారు కోరి కౌడుపల్లి కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేయించినారు, జీవో కూడా వచ్చింది, అది కూడా స్టార్ట్ అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా, ఈసారి సునీత లక్ష్మణరెడ్డి గారిని పెడదామన్నప్పుడు నేను మదన్ రెడ్డి గారిని గౌరవిస్తా ఉన్నా, ఎందుకంటే ఆయన చాలా సహకరించి పెట్టండి పర్వాలేదని చెప్పినారు. అయితే మదన్ రెడ్డి గారు ఖాళీగా ఉండడు, పట్టికనే ఉండడు, ఆయన కూడా చాలా సముచితమైనటువంటి గౌరవప్రదమైన పదవిలో ఉంటాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన నాకు చిరకాల మిత్రుడు, చాలా పాత మిత్రుడు, ఇలా కొత్తగా కాదు. ఆయన ఎమ్మెల్యే కావడం కోసం నేను ఎన్నో బాధలు పడ్డా విషయాలని మీకు తెలుసు. అదే ప్రకారంగా మీకు ఇలా రెండు ఇద్దరు కలిసి నర్సాపూర్ను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సునీత గారిని మదన్ రెడ్డి గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా గెలిపియమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అత్తనూర మండలంలో కొన్ని గ్రామాలు ఏవో జిన్నారంలో కలపాలని అంటా ఉన్నారు, రెండు మూడు గ్రామాలు. ప్రజలు ఒకవేళ కోరితే తప్పకుండా అది కూడా చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఐటీఐ కావాలని కోరుతా ఉన్నారు, తప్పకుండా బ్రహ్మాండంగా దాన్ని శాంక్షన్ చేసుకుందాం, దానికేమి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా ఈ మండలం నుంచి ఆ మండలం కావాలని అడుగుతా ఉన్నారు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, అది కూడా పెద్ద కష్టం కాదు, వాటిని కూడా పరిశీలించి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నర్సాపూర్లో చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ముందరికి కూడా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముసల్మాన్ భాయ్యంకు మై సలాం కర్తాం, అరబ్ తమాం లోగోంకు మై అపీల్ కర్తాము, మై ఆప్సే అదబన్ గుజారిష్ కర్తాం, ఆప్ బీఆర్ఎస్ కా తాయిద్ కీజియే ఔర్ యాసే సునీత లక్ష్మణరెడ్డి జీకు జితాయియే. ఇసులే తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హే ఔర్ జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ ఏక్ సెక్యులర్ రియాసతి బన్కే రహేగా ఇస్మే కోయి గుంజాయిష్ నహీ హే, ఇసులే మై ఆప్సే గుజారిష్ కర్తా హూం ఆప్ లోగ్ బీఆర్ఎస్ కా తాయిద్ కీజియే, జిస్ తరీకే సే హమ్ ఆగే బఢ్ రహే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆజ్ కాలేజెస్ మే బదల్ గయే, ఉన్కు డిగ్రీ కాలేజెస్ బనానే కా మన్సూబా భీ తయార్ హో గయా, ఇసిలీ ఆప్ తమామ్ సే మేరా గుజారిష్ హే కే సునీత లక్ష్మణరెడ్డి జీకో యహాన్ సే జితాయియే, హమ్ బినా కిసీ మజహబ్ ఔర్ మిల్లత్ కే సభీ కు లేకే సాథ్ చల్నే వాలా పార్టీ హే, రంజాన్ కో భీ మనాతే హే, బతుకమ్మ భీ మనాతే హే, బక్రీద్ భీ మనాతే హే, క్రిస్మస్ కో భీ మనాతే హే, తెలంగాణ కే జితనే భీ అవామ్ హే ఉన్ సారే లోగోం కో కదర్ కర్తే హుయే హమ్ లే జానే వాలే పార్టీ హే, ఇసిలీ మే ఆప్కా ఓట్ మాంగ్ రహా హూం, ఆప్ బీఆర్ఎస్ పార్టీ కా తాయిద్ కీజియే, ఇతనా మే ఆప్సే కహతే హుయే రుఖ్సత్ లేతా హూం. మిత్రులారా, నేను లేట్గా వచ్చినాను, ఎందుకంటే ఆదిలాబాద్ చాలా దూరం పోయి రావడం జరిగింది, రాత్రి కూడా అవుతా ఉంది, చలి కూడా పెడతా ఉంది, ఇంకా నేను మీకు ఇబ్బంది పెట్టను. నేను చెప్పిన విషయాలు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పకుండా, ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన ఈ విషయాలు చర్చ పెట్టాలి, రాబోయే ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి, తెలంగాణను బంగారంగా కాపాడుకోవాలి, ఇంకా మనం ముందుకే పోవాలని మీకు మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. చేసే జనవానికి మీరు 2:30 వచ్చి ఇప్పటి దానికా ఉండి 4 గంటలు ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని సభలు ఉండడం వల్ల తెలియ ఆలస్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు మన పార్టీలకి జాయిన్ అవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మన జిల్లావాసి గాలి అనిల్ కుమార్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి